డిలే చేస్తున్నారు, లేకపోతే సరైన సహాయం చేయడం లేదు, సరైన పలుక అంటే ఆఫీసులో రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి అడగడానికి వారికి హక్కు ఉంటుంది. అదేవిధంగా డిస్కముల మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉదాహరణకు మేము ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో మొత్తం జిల్లాలో అంతా కూడా చేసి స్మార్ట్ మీటర్లు బిగించి అక్కడ నెలవారీ రీడింగ్ తీసిన తర్వాత 18,000 మీటర్ల పైచీలకు అక్కడ రైతు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది రైతులకు. మరి అక్కడ దాదాపు 30% నుంచి 33% అంటే 1/3 సేవింగ్స్ వస్తూ ఉంది. అంటే ఇది ఫిల్టరేజ్ కావచ్చు లేదా ఏదైనా విద్యుత్ చోరీ కావచ్చు, ఇవన్నీ కూడా అరకట్టేదానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే మేము అన్ని జిల్లాలలో కూడా డీబీటీ అకౌంట్లు రైతుల అనుమతితో వాళ్ళు మాకు ఇష్టం పెట్టుకుంటామంటే ఆ విధంగా రైతుల ద్వారా డీబీటీ అకౌంట్లు కూడా ఓపెన్ చేశాం. గతంలో ఇది ఒక ప్రచారంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు నాయకుల ముసుగులో ఇది రైతులకంతా కూడా వృత్తాలు అవుతాయి, మీటర్లు బిగిస్తే అని చెప్పి కూడా ప్రచారం చేశారు. మరి రైతులందరూ కూడా సుముఖంగా ఉండి మాకు స్మార్ట్ మీటర్లు ఇస్తేనే మాకు బెటర్ నాణ్యమైన విద్యుత్ వస్తుందని చెప్పి వారు అడిగిన మీదటే వారు సమ్మతిస్తూ ఈరోజు దాదాపు 18,58,000 కనెక్షన్లకంతా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా సేవింగ్స్ వచ్చేదే కాకుండా కెపాసిటీలు బిగించకుండా క్వాలిటేటివ్ అంటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం వల్ల రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 45,000 90 విద్యుత్ దానికి కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మళ్ళా ఇవ్వాలంటే 6 సంవత్సరం లోపల ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మేము 48 గంటల లోపల ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే కాలిపోయాయో వాటిని ఇవ్వడానికి ఇప్పుడు డిస్కమ్లు ఇస్తూ ఉన్నాయి. ఇవ్వడానికి అదనంగా కూడా రిజర్వ్లో కూడా చాలా ట్రాన్స్ఫార్మర్లు 3 డిస్కమ్ల్లో కూడా పెట్టుకోవడం అక్కడున్న సర్వీస్ కనెక్షన్